मन पे संगत नी राज प्रवेश आ प्रवाहल्ला मुन एक्तावो इधर दिखता प्रवाह పిల్లలు ఇక చెప్పండి మహాత్మా గాంధీకి జై ఆ దీనబంధు గారికి జై భారతమాతకు జై దేశం వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఇక ఫోన్ చేయండి పాచిపోయిన పులుసు ఈ కూడు కుక్కల కొర తినవు చిచి నోరు మూసుకుని తింటావా తినవా తినను ఏయ్ భవానీ ఉండరే ఏయ్ మీరు కూడా తినకండి ఎందుకు తినాలి మాకే ఊరికే ధర్మానికి మీ ఇంటి నుంచి తెచ్చి పెడుతున్నారా గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుంది ఊళ్ళో ధర్మాత్ములు వేలకు వేలు విరాళాలు ఇస్తున్నారు ఏ మేము పాచిపోయిన కూడా ఎందుకు తినాలి ఏమే రూల్స్ మాట్లాడుతున్నావు రూల్స్ మాట్లాడతాను మాట్లాడే హక్కు ఉంది మాట్లాడి తీరతాను ఓహో హక్కులు దాకా వచ్చావా ఆ మాట్లాడేదేదో దీనబంధు గారి దగ్గరికి వెళ్ళే మాట్లాడు ఆ అడిగేదేదో ఆయన అడుగు ఆయన ఎందుకు అడగాలి ఆయన పెట్టమన్నారా ఈ పాడుపూడు దీనబంధు గారు దేవుడు ఆయన ఎప్పుడు ఇలాంటి పాడు పనులు చేయమన్నారు మీరే ఆయన ఇచ్చిన డబ్బంతా దిగమింగేసి మా ముఖాన్ని పిండాకుడు పడేస్తున్నారు చెప్తాను దీనబంధు గారితోనే చెప్తాను ఈ కూడు ఆయన చూపించి మరీ చెప్తాను దేశం వర్ధిల్లాలి దేశం ఏమిటమ్మా భవానీ సార్ ఈ వార్డెను ఈ వంటవాడు అందరూ దొంగలు మిమ్మల్ని మోసం చేస్తున్నారు సార్ మీ పేరు నాశనం చేస్తున్నారు సార్ ఓలకమ్మా ఓలకు అసలు పాయింట్కి రా సార్ చూడండి సార్ ఈ పురుగులన్నో ఈ పాచిపోయిన పులుసు మా ముఖాన పడేస్తున్నారు ఎలా తినమంటారు సార్ అన్నపూర్ణమ్మ ఏమిటిది ఏదో కాస్త పొరపాటు అయిపోయింది సార్ ఒక రోజా రెండు రోజులా మూడు రోజులుగా ఇదే అన్నం ఇదే పులుసు తినమనండి సార్ వార్డెన్నే తినమనండి తెలుస్తుంది ఓదకమ్మా ఓదకు అయ్యగారు పాయింట్కి వస్తారు కదా ఏమ్మా అన్నపూర్ణమ్మ ఏమిటమ్మా ఇది వీళ్ళంతా ఎవరు మన పిల్లలు భావి భారత పౌరులు మనం వీళ్ళ సేవకులం వీళ్ళ ఆరోగ్యమే మన మహాభాగ్యం అమ్మా వీళ్ళంతా ఆనందంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం వర్ధిల్లుతుంది గాంధీజీ ఆత్మ శాంతిస్తుంది ఇది గుర్తుంచుకో అలాగే సార్ అమ్మా భవానీ రామ్మ ఇప్పుడు నాతో ఫోన్ చేద్దు గానీ పొద్దు సార్ నేను అడిగింది నా ఒక్కదాని కోసం కాదు నాతో పాటు వీళ్ళందరూ ఉన్నారు శభాష్ భవానీ శభాష్ ఇది సమైక్యదంటే నిస్వార్థమైన సత్యాగ్రహం అంటే ఇది బాపూజీ మనకి నేర్పింది ఇదే భవానీ నీలాంటి వాళ్లే దేశానికి కావాలి ఈ దేశం తప్పకుండా వర్ధిల్లుతుంది తప్పకుండా వర్ధిల్లుతుంది బాబాయా అయ్యా ఈ అన్నం పులుసు వెంటనే అవతల పారేసి పది నిమిషాల్లో వేరే వంటలు చేయండి అలాగే అంతేకాదు రేపటి నుంచి వంటలు అయిన తర్వాత భోజనం ముందు నాకు పంపించు నేను తిని బాగుందంటేనే అందరికీ పెడుతూ గాని వెళ్ళ అన్నపూర్ణమ్మ ఇలా ఏమిటి భవానికి కాస్త కొమ్ములు మొలుస్తున్నట్టున్నాయి రోజు ఇలాగే ఏదో ఒక పేచీ పెడుతుంటుంది సార్ ఆరోగ్యకరమైన విషయం కాదే పైగా ఇది అంటువ్యాధి వదిలేస్తే అందరికీ పాగుతుంది ఈ బుద్ధి ఆ అమ్మాయికి పుట్టిన కాదనుకుంటారు సార్ మరి కొన్నాళ్ళుగా గమనిస్తున్నాను అనుమానంగా ఉంది సార్ ఓదకమ్మా ఓదకు బయటికి రా ఎవరో కుర్రాడు రోజు స్కూటర్ మీద తీసుకొచ్చి దించెళ్తున్నాడు సార్ స్కూటర్ మీద వస్తున్నాడు అంటే బాగా ఉన్నవాడే ఉండాలి ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచే లేని వాళ్ళకి వస్తుంటాయి వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండదు వస్తాను సార్ స్కూటరు కుర్రాడు నేను కొంచెం లేట్గా వస్తాను హాస్టల్కి ఏమిటో లేటు ఎంతసేపు నుంచి వెయిటింగో తెలుసా la 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 la
తెలుసా నువ్వు ఏ ఏంటి తమాషా మా నాన్న ఎక్కడ అడుగు అక్కడ మాట్లాడుతున్నాడు ఇదిగో ఎట్లయితే నిన్ను ఈ ఊరించి 10 రోజులు పంపించేస్తాను తెలుసా ఏ ఉత్తర కుమారా ఏమిటి పారిపోవడం అమ్మో మా నాన్న చూస్తే ఇంకేముందా అంటే మీ నాన్న చూడకుండా మీ నాన్నకు తెలియకుండా పెళ్లి పెట్టకు లేకుండా ప్రేమిస్తూ ఇలా షికార్లు కొడుతూ ఉండావనా నీ ప్లాను అది కాదు భావని చూడు పిరికి వాళ్ళు ప్రేమించకూడదు ఇంకా నిజం చెప్పాల్సి వస్తే అసలు బ్రతకూడదు భావని రాజా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటే నాకు నా ప్రేమ విషయంలో ఎవరినైనా ఎదిరించే ధైర్యం సాహసం ఉండే ప్రేమిస్తున్నాను నా దురదృష్టం ఏమిటంటే నీలాంటి పిరికివాణ్ణి ప్రేమించాను అయినా పర్వాలేదు మీ నాన్న సంగతి నేను చూస్తాను అది కాదు భవని మా నాన్న కావాల్సిన కట్నం నా మీద పెట్టిన పెట్టుబడికి వడ్డీ లాభం వస్తే చాలు నేను ఎవరిని ప్రేమించినా పెళ్లి చేసుకున్నా ఆయనకేం అభ్యంతరం లేదు ఓ అదా సంగతి కట్నమేగా మా దీనబంధు గారితో చెప్పి నేను ఇప్పిస్తాలే అమ్మాయి రుక్మిణి బాబాయ్ ఇదేనా రావడం అవునమ్మా రండి కూర్చోండి అంతా కులాసేనమ్మా ఎవరు మన శ్రీనుయేనా హోరి ఎంత పెద్దవాడి అయ్యవరా మధు ఏడమ్మా ఆయన ఆఫీస్కి వెళ్ళారు బాబాయ్ మరి పాప ఎక్కడ స్కూల్కి వెళ్ళింది వచ్చే వేళ అయింది బాబాయ్ మీరు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు స్నానం చేతురు కనుక అలాగేనమ్మా చూడమ్మా ఆ సంచిలో మన పెరట్లో కాల్చిన కాయగూరలు ఉన్నాయి అవి మా వంటవాడు తెస్తాడు మీరు రండి బాబాయ్ రండి బాబాయ్ ఈ గది మీకు సౌకర్యంగా ఉంటుంది లోపల బాత్రూమ్ ఉంది స్నానం చేసి విశ్రాంతి తీసుకోండి అలాగేనమ్మా పద బాబు అమ్మా బేబీ మైసూర్ పాకు చేసి పెట్టమందమ్మా పాకం కలుపుతుండగా అది బీసిపోయి గరిట అందులో ఇరుక్కుపోయిందమ్మా అది తీయటానికి నానా తంటాలు పడుతున్నానమ్మా నీకెప్పుడు తంటాలే ఆయన వచ్చే వేళంది మూడ త్వరగా లోపల పెట్టి ఏమిటి గోల సంచి ఎవరు తెచ్చారు ఏం లేదు మీరు రండి చెప్తాను ఏమండి మరి మా గోపాలం బాబాయ్ వాళ్ళ అబ్బాయి వచ్చారు ఇదేం సత్రం అనుకున్నారా పనికి మాలిన వాళ్ళంతా ఇక్కడ వచ్చి ఉండటానికి రా బేబీ స్నానం చేద్దు గాని ఏమండి భోజనం నాకు భోజనం ఇక్కడికే పంపించు మీతో ఒక విషయం ఏమిటది మా గోపాలం బాబాయ్ కొడుకు బిఏ పాస్ అయ్యాట ఓహో ఉద్యోగం కావాలట ఆ చదివిన చదువుకి ప్యూన్ ఉద్యోగం కూడా రాదని చెప్పు ఉద్యోగం కాదు ఇంకా పై చదువులు చదివించాలని కానీ ప్రస్తుతం స్తోమత లేదుట మానేమను మీరప్పుగా ఓ 15,000 ఇస్తే 15,000 ఏ డబ్బు ఇంట్లో చెట్ల కాస్తుంది అనుకున్నారా వాళ్ళు మనం ఏదో గొప్పగా ఉన్నామని ఉంటే ఉళ్ళ వాళ్ళందరికి ఇవ్వాలనుందా చిల్లిగవ కూడా ఇవ్వాలని ఖచ్చితంగా చెప్పేసి వాళ్ళని తెల్లారేపాటికి ఇక్కడి నుంచి పంపించేయి నీకే చెప్పేది అర్థమైందా హలో పేట గిరిధర్లాలు ఉన్నారా నేను మిస్సెస్ మధుని మాట్లాడుతున్నాను మీరేనా నమస్కారం అర్జెంటుగా 15,000 అవసరమైందండి మా గుమస్తాకి నగలిచ్చి పంపిస్తాను వెంటనే డబ్బు పంపించండి చాలా అవసరం అబ్బాయిడమ్మా ఆయనకు ఒంట్లో బాగాలేదట భోజనం పైకే పంపమన్నారు మీరు ఫోన్ చేయండి బాబాయ్ మీ విషయం ఆయనకి చెప్పాను సర్లే రేపు ప్రొద్దుటిద్దామన్నారు డబ్బు సంగతి సరేనమ్మా అబ్బాయి కనిపించడే ఎన్నో ఏళ్ళైంది చూసి కాస్త మంచి చెడు మాట్లాడుకుందామంటే ఏడు